హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్ గా బాస్టర్ ట్రిపుల్ ఐటీలో ఒక మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్ తో అసభ్యంగా ప్రవర్తించడం గురించి చదివాను. సో ఇది సహజంగా చాలా విలేజ్ లో, లేదంటే రెసిడెన్షియల్ కాలేజ్ లో, లేదంటే హాస్టల్స్ లో ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి విషయాల గురించి మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అని అంటే, ఇది స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి ఎదవులు అన్ని చోట్ల ఉంటారు, ఏదర్ ఇన్ స్కూల్, ఏదర్ ఇన్ హోమ్, మీ చుట్టుపక్కల ఇట్లాంటి వాళ్ళన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మాస్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎవరైతే కొంచెం వీక్గా ఉంటారు, అంటే భయస్థులు, ఊర్లలో నుంచి రావడం, లేదంటే కన్ఫ్యూజన్లో ఉంటారు కదా పిల్లలు, అట్లాంటి వాళ్ళు నాకు ఇదే ముఖ్యం, ఇంకా నాకు వేరే దారి లేదు అని పిల్లలు ఉంటారు కదా. సో ఆ ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్తో అట్లాంటి క్యాండిడేట్ని ఇలా ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళతో సెపరేట్గా వాంటెడ్లీ వాళ్ళకి కొన్ని మార్క్స్ తక్కువ వేయడం, లేదంటే వాళ్ళని సెపరేట్గా వాళ్ళ క్లాస్ రూమ్ నుంచి వాళ్ళ ఫ్యాకల్టీ రూమ్కి పిలవడం, అక్కడ వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు, వాళ్ళకి ఏదో మంచి చెప్తున్నట్టు అమ్మ అమ్మ అనుకుంటూనే మాట్లాడతారు. మాట్లాడే చేయాల్సిన పనులు, పిచ్చి పనులు చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ముఖ్యంగా ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో తీసుకున్నట్లయితే ఎంతో 99% ఉంటే తప్ప మీకు రావు అక్కడ. సో మీరు అంత నాలెడ్జ్ ఉంచుకొని మీకు మార్క్స్ ఎందుకు తక్కువ వస్తాయని అనుకుంటారు? ఏదో నువ్వు చదవలేదు, లేదంటే వాంటెడ్లీ మీకు తక్కువ వేస్తే. సో ఇక్కడ ఎవరైతే ఇట్లాంటి పిచ్చి బిహేవ్ చేసే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు మీరు ఈజీగానే నోటీస్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు వాంటెడ్లీ మీరు ఎంత మంచిగా రాసినా కానీ మీకు తక్కువ మార్క్స్ వేయడం, వాళ్ళు చెప్పింది వినకపోతే మీ మీద సీరియస్ అవ్వడం, క్లాస్లో కూడా సీరియస్ అవ్వడం చేస్తూ ఉంటారు. ప్లస్ మిమ్మల్ని సెపరేట్గా పిలిచి వాళ్ళ ఆఫీస్ రూమ్కి కానీ, లేదంటే మిమ్మల్ని వాళ్ళ రూమ్కి సెపరేట్గా పిలిచి అక్కడ వార్నింగ్ ఇవ్వడం, ఏదో నీతి వాక్యాలు చెప్పినట్టు చేస్తుంటారు. ఇంకా ఒక్కోసారి వాళ్ళు హాస్టల్ అయితే వాళ్ళ గదికి పిలిపిస్తూ ఉంటారు, లేదంటే ఇంటికి పిలిపిస్తూ ఉంటారు అన్నట్టు. సో అక్కడ మీకు లేనిపోని భయాలు అనేది క్రియేట్ చేసి, ఈ భయం అంతా పోవాలి అనేది మీరే డైరెక్ట్ వాళ్ళని ప్రాధేయపడేటట్టు చేస్తారు. ప్రాధేయపడిన తర్వాత అప్పుడు ఇలాంటివన్నీ నేను చూసుకుంటాను, కానీ ఇందులో మార్క్స్ ఇట్లా వేస్తాయి, ఇట్లా వస్తాయి, నేను వేస్తాను, బట్ నువ్వు నాకేమి ఇస్తావు అని డైరెక్ట్గా అడుగుతుంటారు. ఇట్లాంటి వాళ్ళు చాలా ముదిరిపోయి ఉంటారు ఇట్లాంటి విషయాల్లో. సో ఒకనొక స్టేజ్ వరకు వాడు దొరకకుండా ఉండడం వల్ల ఇట్లాంటి వీక్ గర్ల్స్ని గ్యాదర్ చేసి వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి మీరు ముందే ఐడెంటిఫై చేసినట్లయితే, అంటే మీకు దగ్గరికి రావడం, మీ మీద చేయడం, లేదంటే మీ తల మీద ఇట్లా అనడం, లేదంటే మీ చేయి పట్టుకోవడం, లేదంటే మీ పక్కన కూర్చోవడం, మీకు టచ్ అవుతూ ఏదో క్లాసులో చెప్పినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, ప్లస్ వాంటెడ్లీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ సెపరేట్గా పిలిచి మీకు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. మళ్ళీ నైట్ టైం హాస్టల్లో ఉన్నట్టయితే వాళ్ళ రూమ్కి పిలిపించి పిచ్చి పిచ్చిగా బూతులు మాట్లాడడం, లేదంటే ఈ బూత్ సినిమాలు లాంటివి చూపించడం, ఇట్లా మసాలా జోక్స్ వేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ మీ మీద చేతులు వేస్తూ ఎక్కడెక్కడో తాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు అక్కడ అడ్వాంటేజ్ ఇచ్చినట్లయితే, వారు అట్లా చేసినా మాస్తారు కదా, మార్క్స్ వేస్తారు కదా అని మీరు లైట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాడు ప్రొసీడ్ అయ్యేదో ఒకటి చేస్తాడు. సో అక్కడ మీరు మార్క్స్ తగ్గినా ఫెయిల్ అయినా పర్లేదు, మీకు 4 ఇయర్స్ 5 ఇయర్స్ టైం ఉంటుంది. కాబట్టి అట్లా బిహేవ్ చేస్తే మాత్రం ఎదుర్కోకుండా ఉన్నట్లయితే జీవితంలో పెద్ద తప్పు చేసినట్లే. మీకు ఆ భయము, ఆ లోపల కృంగిపోయేతనం అనేది అలా ఉండిపోతుంది. చాలా అంటే చాలా బాధలు పడాల్సి ఉంటుంది ఫ్యూచర్లో, అన్నిటికీ తల వంచి జీవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఎదవల్ని ముందుగానే మీరు ఐడెంటిఫై చేసి దగ్గరికి రానియకుండా ఉండడం చాలా మంచిది. సో మీరు హయ్యర్ అఫీషియల్స్కి నోటీస్ చేయడం, ఇంటిమేట్ చేయడం చాలా ముఖ్యం. సో అట్లాంటి వాళ్ళని మీతోనే కాదు, మీ ఫ్రెండ్స్తో, బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్తో బిహేవ్ చేయండి. ఒకవేళ మీకు బాయ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకోగలుగుతారు, ఏదో ఒకటి చేయగలుగుతారు. సో మీ పేరెంట్స్ చెప్పండి, మీ అదర్ సార్స్ చెప్పండి, హయ్యర్ ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ చెప్పండి, మీ క్లాస్మేట్స్ చెప్పండి, ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు మీతో కూడా ఏమైనా అయిందా అని అడగండి వేరే పక్క క్లాస్మేట్స్తో. సో అప్పుడు అందరూ కలిసి కలిసికట్టుగా వాడిని ఏదో ఒకటి చేయొచ్చు. సో గర్ల్స్, ఇదంతా నీతి వాక్యాలు. ఓకే, ఇప్పటివరకు నేను చెప్పింది అందరు చెప్పేదే. సో బట్ అది కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చెప్తాను క్లియర్గా అంటే, సపోజ్ నేనే ఒక అమ్మాయిని అనుకుందాం, నేనేం చేస్తానంటే ముఖ్యంగా నాకు మార్క్స్ కూడా కావాలి, అలాగని నేను చెడిపోకూడదు, అలాగని వాడు ఏదైనా చేస్తే దానికి నేను అంగీకరించకూడదు, నేనేం చేస్తాను తెలుసా, నేను ఊహ అని నవ్వుకుంటూనే వాడితో బిహేవ్ చేసుకుంటూనే నాకు కావాల్సిన మార్క్స్ ముందు మీరేయండి, తర్వాత వేదా చూద్దామనే ఉద్దేశంతో చెప్పుకుంటూ ఫస్ట్ మార్క్స్ వేయించుకొని వాళ్ళతో దూరంగానే ఉంచి టచ్ చేయకుండా దగ్గరికి వచ్చి క్లోజ్గా మాట్లాడకుండా నేను మంచిగా మాట్లాడి వాడు చెప్పే సోదంతా విని ఇలా మర్చిపోయి తర్వాత
వాడు మార్క్స్ వేసి ఫైనలైజ్ అయిపోయి ఇంకా వాడు నా మార్క్స్ తీయలేడు అనే స్టేజ్కి, అంటే ఇంటర్నల్ మార్క్స్ మీకు ఫైనల్గా సబ్మిట్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ డిలే చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత నేను హ్యాండ్ ఇస్తాను. ఓకే, సో ఇంకా పిచ్చి పిచ్చి ఇట్లాంటి వేషాలు వేసిన వెంటనే నేను అందరికి చెప్తాను అని చెప్పాలి. ఇంకా కావాలంటే మీకు ఇవాళ రేపు ఆన్లైన్లో స్పై క్యామ్స్ ఉన్నాయి, స్పై మైక్రో క్యామ్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు ఫోన్స్ ఉంటే రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే రికార్డ్ చేసుకోవడానికి వేరే సెపరేట్ యూనిట్స్ ఉన్నాయి. అలాంటివి చేల్చుకొని కొనుక్కొని అట్లాంటి రికార్డ్ చేసి ఒక్క వాట్సాప్ గ్రూప్లో పంపండి. ఓకే, ఒక్కటి పంపండి, మొత్తం వైరల్ అయిపోయింది, వాడు లైఫ్లో మళ్ళీ ఇంకో పని అలాంటి చేయదు. సో అట్లాంటి పనులన్నీ నేను చేస్తాను. సో ఎప్పుడైనా సరే మీ బ్రెయిన్కి పని చెప్పండి. సో ఇట్లాంటి ఎదవల నుంచి చాలా దూరంగా ఉండండి. ఓకే గర్ల్స్, ఇప్పుడు నేను చెప్పిన ఒక రెండు మూడు టిప్స్ మీకు ఏమన్నా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఇది నేను చెప్పాలనుకుంది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.